మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఉపఎన్నికలివి. నువ్వు ఏమి అభివృద్ధి చేస్తావో ఏం చేస్తావో చెప్పు అని చెప్పి స్పష్టంగా ఉదయం డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కనీసం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేని కనీసం మొన్న ఇచ్చిన హామీల గురించి కూడా మాట్లాడలే. సరే గతం మర్చిపోయి మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలే. ఇలా గౌడ కులస్తుల గురించి ప్రస్తావన లేదు. మొన్న మాత్రం హామీలు ఇచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఇస్తేనే అతి గతి లేదు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడు అడిగితే హామీలు నెరవేర్తారా? యాదవుల సమస్యల మీద కనీసం మాట్లాడలే. అంటే మొన్న వేసిన అకౌంట్ వేసిన పైసలు మళ్ళీ వాపస్ పోతాయన్నట్టు. ఇక అదే ముఖ్యమంత్రి మాట్లాడలేదు, వాపస్ పోతాయన్నట్టు దళిత బంధు హుజూరాబాద్ లెక్కనే. అంటే గౌడ కులవృత్తిని దెబ్బతీస్తాడన్నట్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి గౌడ కులవృత్తిని మొత్తం నాశనం చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు హామీ ఏమి ఇవ్వలేయ్యా. విశ్వకర్మల గురించి మాట్లాడలే, వడ్డర్ల గురించి మాట్లాడలే, ఎస్టీల గురించి ప్రస్తావన లేదు. ఎస్టీల ప్రస్తావన లేదు అంటే వాళ్ళ సమస్యలు సమస్యలు ఎక్కడ ఉంటాయి? నేను ఏం మాట్లాడే మీకు ఏం హామీ ఇవ్వలే. బాయ్ బాయ్ గుడ్ బై అని కూడా పీకింగ్ అయిపోయాయి. ఇతర చాలా కులస్తులు చాలా మంది పేద కులస్తులు ఇక్కడ ఉన్నాయి. కుమ్మరి కమ్మరి చాలా కులస్తులు ఉన్న వాళ్ళు ఏ కుల గురించి కనీసం మాట్లాడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ముదిరాజులు ముదిరాజు ఐక్య సంఘం ముదిరాజు గురించి మాట్లాడలే, అగ్రవర్ణాల గురించి మాట్లాడలే, వాళ్ళ పేదల గురించి, రెడ్డిల గురించి మాట్లాడలే, వెల్మల వాళ్ళ సొంత కుల గురించి కూడా మాట్లాడే. అయిపోతుంది డిప్రెషన్. ముఖ్యంగా ఫేస్ చూసారా? ఫేస్ చూస్తే మంచిగా గట్టారని చంపచ్చాడు. ఆ ఫేస్ లో భయం కనబడుతుంది నాకు. ఫేస్ లో బాగా అంటే బాగా గజాజ అనుకుంటున్నాను. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు. ఏ కులం గురించి మాట్లాడలేదంటే ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేయడు అన్నట్టు. రాసి పద్మశాలి చేనేత గురించి మాట్లాడాడు. నేను పొద్దునే డిమాండ్ చేసిన, నువ్వు పోయినసారి ఒక్కసారి రిమైండ్ చేసుకోను. 2018లో ఎన్నికల సందర్భంగా నువ్వు చేనేత కార్మికుల గురించి